न्यूज 33 चैनल में आपका खैर मकदम है। दोस्तों के साथ तीर ने जाकर डूबने से 20 साल नौजवान की हुई मौत। तफसीलात के मुताबिक रवि किरण गौट 20 साल अपने चार दोस्तों के साथ हैदराबाद हिमायत नगर सागर तीरने जाने के दौरान डूबने से हुई मौत। राजेंद्र नगर पुलिस वहां पहुंचकर सब इंस्पेक्टर बासानी ने आकर तलाशी शुरू कर दी। रवि किरण गौट की लाश गुमशुदा हो गई थी। आज सुबह पुलिस के जानिब से दस्तियाब हुई। पुलिस ने तीन दोस्तों को गिरफ्तार कर लिया और पूछताछ शुरू कर लिया आगे की कार्रवाई के लिए। बच्चे मर गए सर, वो चार बच्चों मिलके यहाँ पे स्विमिंग करने के वास्ते आए थे। यहाँ पे उसमें डूब गए, मर गए उन्होंने। बच्चा कल 4 बजे नाल में डूब गए थे। अभी सुबह गजे का बोलते हैं सुबह बच्चा आज निकल के अभी निकल के उस पानी को ले गए। ऐसा फिर संग्रह ना फिर नहीं बना बोल के म्यूनसिपल वन से कार्यक्रम में रिक्वेस्ट करता हूँ सब लोगों को, जरा बच्चों को यहाँ पे। सर यह पता चला कि ये दोस्त लोग कहाँ पर है? दोस्त लोग हैं उनके भी फिर कहीं? हाँ। उनके जो दोस्त लोग साथी थे? हाँ, 4 लोग थे यहाँ पे। जी हाँ, इन बच्चों को लेकर के अपना केस में केस भर के उनको ले गए। और बच्चों से इंक्वायर कर रहे क्या कैसे हुआ बोल के। और बच्चों भी दोस्त हैं, हम सब स्विमिंग पूल के वास्ते आए थे। अच्छा, उन बच्चों भी डर रहे, हमारे दोस्त है तो मर गया बोल के, मर गया बोलने के लिए डर रहे। हाँ, डर रहे क्योंकि बच्चा उन सब लोग दोस्त है, उन्होंने बचपन से ऐसा इसके साथ हम दोस्तों से कब पता करते हैं। और कोई बुधवेल के रहने वाले सर? हाँ, बुधवेल बुधवेल के बच्चे हैं यहाँ पे। ओके सर, ओके ओके, थैंक यू सर। बोलने इस कार में नीचे जन चैतन्य वेंचर लोकल मुंडी कटवा प्लेस उंडी। ఇక్కడ డ్రైనేజ్ వాటర్ హిమాయ్ సాగర్ నీళ్లు కూడా వస్తుండడంతో ఆ వాటర్ వస్తున్నాయని ఫాల్స్ లాగా ఉండడంతో పిల్లలు 21-25 మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలు ఒక 4 స్విమ్మింగ్ చేద్దామని కొంచెం ఎంజాయ్మెంట్ కోసం రిఫ్రెష్మెంట్ కోసమే మధ్యాహ్న టైంలో వచ్చి ఇక్కడ కూర్చొని ఉండగా దాంట్లో కిరణ్ అనే అబ్బాయి 21 సంవత్సరాలు ఉంటాయి. ఆ కిరణ్ అనే అబ్బాయి బుద్వేల్ గ్రామానికి చెందిన వ్యక్తి. సరే, నేను నాకు స్విమ్మింగ్ వచ్చి నేను ఒకసారి స్విమ్మింగ్ చేస్తా అని చెప్పి బట్టలు ఇప్పి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్విమ్మింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు దాంట్లో రాళ్ళు అవన్నీ ఉండడంతో బొరియల్లాగా ఉండడం వల్ల కాలు జారి లోపల పడిపోవడం జరిగింది. ఆ తర్వాత 3 పిల్లలు భయంతో బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే మన పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడంతో మన డిఆర్ఎఫ్ టీమ్ని ఫైర్ టీమ్ని అందరినీ పిలిపేయడం జరిగింది. రాత్రి చీకటి కావడంతో చాలాసేపు గాలింపు చర్యలు చేసినా కానీ అది తీసుకోలేకపోయినాము. తర్వాత ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర శివ అనే వ్యక్తి ఎప్పుడు ఇట్లా ఇట్లనే వీళ్ళని సూసైడ్ చేసుకున్న వాళ్ళని కానీ శవాలని కానీ బయటకు తీస్తాడు కొంచెం పర్ఫెక్ట్ అని చెప్పి అతను పిలిపేయడం జరిగింది. అతను ఒక 4 తీసుకొచ్చి ఉదయం నుండి గాయింపు చర్యలు చేపట్టాడు. ఇప్పుడు దాంట్లో భాగంగా లోపల బొరియలా ఉండడం వల్ల జారి కింద పడిపోయి ఆ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఒక గుండుకి రాళ్ల గుండ్లకి తట్టుకొని పోయి ఉండడంతో గమనించి బయటకు తీయడం జరిగింది. ఇప్పుడే బయటకు తీసి ఉస్మాన్ పంపించడం జరిగింది పోస్ట్మార్టం నిమిత్తం.